హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జ్యూటర్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి రీసెంట్ గా పడ్డాయి. దానికి ఏంటంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మస్ట్ గా కావాలి. ఇండియాలో స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎక్కడైనా సరే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ కి గ్యారంటీగా మస్ట్ గా అడుగుతున్నాడు. దాంట్లో అయితే నో డౌట్, అది పక్కలో సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. సో అతను మొత్తం ఫైల్స్ అనేది మెచ్ చేసి డేటా అనేది కన్సల్టేట్ చేసి ఒక చోట ఉండాల్సిన బాధ్యత కాబట్టి వాడికి కంపల్సరీగా కంప్యూటర్ సర్టిఫికేట్ మీద కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఉండాలి. అవి ముఖ్యంగా వచ్చేసరికి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, వర్డ్ ఇలాంటి అన్ని అన్ని ఆఫీస్ ఆటోమేషన్ లో భాగమే. సో మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్ కి జూనియర్ అనే పోస్ట్ కి ఆఫీస్ ఆటోమేషన్ అనే సర్టిఫికేట్ గ్యారంటీగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఈ పోస్ట్ యొక్క ఈ సర్టిఫికేట్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇక్కడే కాకుండా మరింత చోట ఎక్కడైనా సరే బాగా ఎక్కువగా అడుగుతాం ఉన్నారు ఈ మధ్య, బాగా హెల్ప్ అయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే గత గ్రూప్ టూలో వచ్చేసరికి నాన్ గ్రాడ్యుయేట్ పోస్ట్ చాలా ఉన్నాయండి. అవి ఒక దాదాపుగా ఒక 25 కేటగిరీలు అలా ఉంటాయి. ఆ 25 కేటగిరీలకు సంబంధించి నా కంప్యూటర్ సర్టిఫికేట్ ఆఫీస్ ఆటోమేషన్ గ్యారంటీగా ఉండాలి. అదైతే తప్పనిసరిగా ఉపయోగపడింది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు హైకోర్టు జాబ్స్లో జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు పడ్డాయి. దానికి కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఇవే కాకుండా ఇంకా మామూలుగా ఇంకా సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ అనేది ఎక్కడైనా కదా కనబడినా సరే అతనికి పక్కాగా కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఉండాలి. అదైతే గ్యారంటీగా అడుగుతున్నాడు. ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఆఫీస్ ఆటోమేషన్ అనేది స్టేట్ టెక్నికల్ బోర్డ్ నుంచి ఇస్తున్నాడు. ఇది అయితే పక్కాగా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఆఫీస్ ఆటోమేషన్ అనే సర్టిఫికేట్ అయితే అడుగుతున్నాడు. డిప్యూటీ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఈ పోస్టులు కాకుండా మిగిలిన అన్ని పోస్టులకి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అనేది మస్ట్గా కావాలి, తప్పనిసరిగా కావాలి. ఇంకా చాలా చోట్ల ఇంకా పిఎస్యూస్ ఇలా చాలా చోట్ల స్టేట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఇలా చాలా చోట్ల జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి పక్కాగా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కావాలి. నాకు ఈ ఆఫీస్ ఆటోమేషన్ అనేది గుంటూరు అహంకార్ ఇన్స్టిట్యూట్ నుండి పొందాను. ఇక్కడ నేను త్రూ నేను వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి నేను ఈ ఆఫీస్ ఆటోమేషన్కి నేను వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రిపేర్ అయ్యాను. నాకు వీళ్ళు చాలా బాగా గైడ్ చేశారు. వీళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చోట్ల కూడా నాకు కంఫర్టబుల్గానే ఇచ్చారు. నేను రాని చోట ఆబ్సెంట్ అయినప్పుడు నాకు ఆన్లైన్లో నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ని అందించారు. మళ్ళీ వీళ్ళ మెటీరియల్ చాలా బాగుంది. ఎందుకంటే మామూలుగా ప్రతిదానికి దీనికి దానికి క్యాటరైజ్డ్గా చేసేసుకొని ఆ మెటీరియల్ అనేది చాలా బాగుంది. నేను ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు మామూలుగా ఇక్కడ చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అంటే ఎగ్జామ్ రాసినప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న డిస్కషన్ ఏంటంటే లాస్ట్ టైం వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ దాటేసి జాబ్లు ఇచ్చిన పొజిషన్లో ఉన్న కొంతమందికి సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఈ జాబ్ని గెట్ చేయలేకపోయారు. సో అందుకని వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసుకున్నారు. అలా వీళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ చాలా బాగా మాకు గైడ్ చేసి చాలా మంచి మార్క్స్ గెటిన్ అవ్వడానికి చాలా ఇన్స్టిట్యూట్ చాలా హెల్ప్ అయింది మాకు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఓంకార్ మన గుంటూరులోనే ఉంది. మీరు అందరూ వచ్చి మా ఎవరైతే సర్టిఫికేట్ కావాలి అనుకొని అనుకుంటున్నారా మన గుంటూరు ఆ ఓంకార్స్కి వచ్చి ఎన్రోల్ చేసుకోండి. నేను ఎందుకు చెబుతున్నానంటే మా బ్యాచ్లో నేను రాసినప్పుడు 98% పాస్ పర్సంటేజ్ ఉంది. థ్యాంక్ యూ ఓంకార్.